తెలియజేసుకుంటున్నాను. మన పూర్వీకులు, మన పెద్దలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు, ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం, నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే, ఏ రాజుకైనా సరే ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆయన తన పాలనని కొనసాగించాలి. రేపు డిసెంబర్ 7వ తారీఖున మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్లో ఉన్నటువంటి అతి గొప్ప ఆయుధం ఏదన్నా ఉన్నది అని అంటే అది మీ ఓటు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో మీరు మీ ఓటు తోటి మలుచుకునేటువంటి అవకాశాన్ని ఈ యొక్క రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో మల్కాజ్గిరి సోదరి సోదరి మండలు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు తమ జీవితాల్లో మంచి మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ కి ఓటు వేసి వారికి అధికారాన్ని కట్టుపెట్టడం జరిగింది. అయితే నిజంగా మన జీవితాల్లో మార్పులు వచ్చాయా అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేటువంటి విషయం నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ కూలిపోయింది, రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ గుంతలు, సరిగ్గా వాహనాలు కాదు కదా, ప్రజలు కూడా నడవలేనటువంటి పరిస్థితి, త్రాగునీటి సమస్య, హాస్పిటల్ ఉంది 30 పడకల హాస్పిటల్ ఉన్నా కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇవాళ హాస్పిటల్లో లేనటువంటి విషయం. గర్భిణీ స్త్రీ కనుక ఆ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మేమేమి చేయలేమమ్మా, మీరు గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ వెళ్ళండి అని చెప్పి నమస్కారం పెట్టేటువంటి పరిస్థితిలో ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం ఉంది. ఇంతకు ముందు కాంగ్రెస్ అధికారం, కాంగ్రెస్ ని మీరు గెలిపించుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీకి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలతోటి మల్కాజ్గిరి నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి కాలేదు అనేటువంటి విషయం నేను మీకు చెప్పనవసరం లేదు. ఇవాళ మీరు టీఆర్ఎస్ కి ఓటు వేసి టీఆర్ఎస్ ని ఆశీర్వదించినా కూడా ఒక్కడుగు ముందుకేసి కేవలం ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మధ్య కూడా ఎటువంటి సమన్వయం లేకుండా మల్కాజ్గిరి అభివృద్ధికి వారి విరోధకులుగా మారనేటువంటి విషయాన్ని నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా భూ కబ్జా, ఇందాక సోదరు చెప్పినట్టుగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో చిన్న చిన్న చెరువులు పెద్ద చెరువులు ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే చాలా వరకు కూడా చెరువులన్నింటినీ కూడా కబ్జా చేసేసుకుని ఇవాళ సరి అయినటువంటి త్రాగునీరు కూడా మల్కాజ్గిరి వాసులకి దూరం చేశారంటే ఇది ఎంత శోచనీయమో సోదరి సోదరి మనందరూ కూడా మీరు ఆలోచించాలి. ఆర్యుబీలు వాటిని నిర్మాణం చేయండి అని చెప్పారంటే ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించినటువంటి సందర్భంలో కేవలం ఒక్క ఆర్యుబీని అది కూడా కేంద్ర సహాయంతో మనం నిర్మాణం చేసుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది, కానీ నిజంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే సరి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరిగిందా అంటే శోచనీయంతో బాధతోటి లేదు అనే మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి కేంద్రం కూడా స్వచ్ఛ భారత్ కింద 100 కోట్ల రూపాయల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది, కానీ ఎక్కడ చూసినా కూడా చెత్త, ఎక్కడ చూసినా కూడా డంపింగ్ యార్డ్ కి సరి అయినటువంటి నిర్మాణం లేదు. ఆ సందర్భంలో ఈగల గోల, అదే విధంగా దోమల గోల, మరి ప్రజల యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుందో నేను ప్రత్యేకించి వివరించవలసినటువంటి అవసరం లేదు. చూస్తున్నాను ఎందుకంటే 4-5 రోజుల క్రితం ఎవరో ఈ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి వారు నాకు ఎదురు పడినప్పుడు ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు అంటే మా ఎమ్మెల్యే గారు ఎలాగుంటారో మాకు తెలియదండి, కనబడుట లేదు అనే పోస్టర్ ని ఈ యొక్క నియోజకవర్గ అంతా కూడా మేము అర్పించాలి అని చెప్పి భావిస్తున్నాం అని చెప్పి వారు చెప్పారు. కనుక అటువంటి ప్రజాప్రతినిధుల్ని మీరు ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఉండదు, సంక్షేమానికి మీరు దూరం అవుతారు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. వారి గురించి ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు, అన్నింటికీ కూడా మీకు అండగా నిలబడుతూ మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకు అక్కడికి వస్తూ మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక పార్టీకి పొంతన లేదు. అటువంటి పొంతన లేనటువంటి పార్టీలన్నీ ఇవాళ ఒక్క తాటి మీదకి వచ్చాయి. మీ లక్ష్యం ఏమిటి, మీరు ఎందుకు ఈ విధంగా కలిశారని అడిగితే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా మేము మెరుగుపరుస్తామని చెప్పి ఒక్క పార్టీ కూడా చెప్పలేదు. వారు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారిని గద్దెదించాలి. ఎందుకు నరేంద్ర మోడీ గారిని గద్దెదించాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్న మహాకూటమిని, నరేంద్ర మోడీ గారు ఇవాళ అవినీతి రహిత పాలన
రాశారని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ తోటి మన సమస్యలు తండుకోవడం నేర్పేసి వాళ్ళు ఒక అభివృద్ధి అవకాశాన్ని అందుకున్నది. వాళ్ళని కనుక మళ్ళీ మనం దగ్గర రాణిస్తే మన ప్రజలు ఇంత కాదు చెప్పుకుంటే ఇవ్వడే చెప్పి ఓటు తండుకోవడం వల్ల మనం ముందుకు వస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, గౌరవ వస్తువులారా. అదే విధంగా రేపు డిసెంబర్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.